దేశంలో ఎంత గొప్ప మార్పు పడడానికి సాక్ష్యం ఒక్కసారి చూస్తే 5 గంటలకు చప్పట్లు కొట్టేటువంటి కార్యక్రమాన్ని పబ్లిక్ అందరూ ఏదైనా ఉన్నారని పక్కన స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు ఎవరెవరు ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకవైపున బాల్కనీల దగ్గరకు వచ్చేసి మరి చప్పట్లు కొడుతున్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడుతుంటే ఇది నిజంగా గ్రేట్. ఒక పబ్లిక్ సమంతర పవన్ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రావడం కానీ వాళ్ళంతట వాళ్ళుగా స్పందిస్తున్నటువంటి తీరు కానీ ఇక్కడ చూస్తుంటే మహిళలతో సహా వచ్చి బాల్కనీలలో స్వచ్ఛందంగా ఇళ్లల్లో కూర్చుని చేస్తున్నటువంటిది కానీ ఇదంతా చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి దృశ్యాలు అభినందించాల్సిన ఒక చిన్న వీధిలో కనబడుతున్నటువంటి చూస్తే ఇక మిగతా ప్రాంతాలు ఎట్లుందనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రులు నుండి అందరూ కూడా ఇది ఒక అభినందన పూర్వకమైనటువంటి దృశ్యం. ప్రపంచంలో ఒక విపత్తు వచ్చినప్పుడు పబ్లిక్ని ఏకోన్ముఖం చేస్తుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం అని చెప్పచ్చు. ఎక్కడ ఎవరు మంచి చేసినా కూడా మనం దాన్ని ప్రశంసించాల్సినటువంటి సందర్భం. ఇక్కడ వైద్యులు కానీ అట్లాగే హెల్త్ వర్కర్లు కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రజలందరూ చూపించినటువంటి ఒక సాలిడారిటీ వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అదే సందర్భంలో ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి ఉద్దేశంతో ఉన్నారంటే ఒక కష్టాన్ని ఎదుర్కోవడానికి ప్రజలందరూ కూడా సంఘీభావంతో ఉన్నారు. 3-4 నిమిషాల పాటు కంటిన్యూగా ఆగకుండా చప్పట్లు కొట్టడం లేదంటే కనుక గిన్నెలు వాటి మీద స్పూన్లతో కొట్టడం అనేటువంటిది చూస్తే దేశం మనం ఇంతకు ముందు అనుకున్నటువంటి విధంగా ఏది ఇర్రెస్పాన్సిబుల్ లేకపోతే బాధ్యత ఎవరికి ఉండదు అనేటువంటిది కాకుండా ప్రజలను కనుక బాధ్యత వైపుకి మలిస్తే వాళ్ళంత బాధ్యతకి ఇంకెవరు ఉండరు అన్నటువంటి నిజం గ్రహించినటువంటి సందర్భం రియల్లీ ఒక కష్టం వచ్చినటువంటి సందర్భంలో మనందరం ఎంత జాగ్రత్తగా ఉంటాము అనేటువంటిది. అదే సందర్భంలో ఆ కష్టం ద్వారా మనం చూపెట్టాలనుకున్నటువంటి కృతజ్ఞత విషయం కూడా పర్ఫెక్ట్గా చూపెట్టడం అనేటువంటిది. ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా సౌండ్స్ వినబడుతూనే ఉన్నాయి. అట్ట చప్పట్లు కొడుతున్నటువంటి శబ్దాలు కానీ అదంతా చూస్తుంటే పబ్లిక్ అందరూ రోడ్ల మీదకి వచ్చినటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటుంటే కనుక స్పష్టంగా కనబడుతున్నటువంటిది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం కరోనాని ఎదుర్కోగలిగినటువంటి శక్తివంతులం అన్నటువంటి ఒక సందేశాన్ని సంకేతాన్ని ఇచ్చినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఒక ధైర్యం వచ్చింది నాకైతే, అంటే ఇంతవరకు కూడా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండేటువంటి సిస్టమ్ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వైపు పబ్లిక్ మళ్ళుతున్నటువంటి సందర్భంలో గ్యారంటీగా మనం కరోనాని ఛేదించగలం, ఎదుర్కోగలం, భవిష్యత్తులో ఈ సమస్యని అధిగమించడానికి మనందరం కృషి కూడా పర్ఫెక్ట్.